Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తొలగిన ఉత్కంఠ ఒకటి టీడీపీకి మరొకటి వైసీపీకి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ముగిసిన మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన పేర్లు తాడిపత్రి, మైదుకూరు. రాయలసీమలోని ఈ రెండు మున్సిపాలిటీలు హంగుగా ఏర్పడ్డాయి. ఏ ఒక్క పార్టీకి పూర్తిగా మెజారిటీ లభించలేదు. పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. వైసీపీ ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగినప్పటికీ ఈ రెండు చోట్ల టీడీపీని అడ్డుకోలేకపోయింది. ఆ పార్టీ కంటే తక్కువ సంఖ్యలో వార్డులను గెలుచుకోగలిగింది. తాజాగా ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలన్న అధికార పార్టీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తాడిపత్రి మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగిరింది. మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి జిఆర్ మధుసూదన్ ప్రకటించారు. వైస్ చైర్మన్ స్థానాన్ని కూడా టీడీపీఏ గెలుచుకుంది. వైస్ చైర్పర్సన్ గా పి సరస్వతి నియమితులయ్యారు. వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సయ్యద్ బాషాకు 18 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డికి 21 ఓట్లు పడ్డాయి. పాలక మండలాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20. ఆ సంఖ్యను టీడీపీ అందుకోవడం వల్ల టీడీపీ విజయం సాధించినట్లుగా ప్రిసైడింగ్ అధికారి మధుసూదన్ ప్రకటించారు. ఇదే విధంగా హంగు ఏర్పడిన మైదుకూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోగలిగింది. చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్ గా మాసనూరు చంద్ర, వైస్ చైర్మన్ గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. వారితో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది, వైసీపీ నుంచి 11 మంది విజయం సాధించారు. ఒక స్థానాన్ని జనసేన గెలుచుకుంది. చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి టీడీపీ నుంచి 11 మంది మాత్రమే హాజరయ్యారు. వైసీపీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, అదే పార్టీకి చెందిన మైదుకూరు శాసనసభ్యుడు రఘువీరారెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. వారి ఓటర్తో వైసీపీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. జనసేన నుంచి గెలిచిన వార్డు సభ్యుడు తటస్థంగా నిలిచాడు. ఏ పార్టీకి ఆయన మద్దతు ప్రకటించలేదు.